దంతకాండం విపత్భంగ చండం శివ ప్రేమ పిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. రాజమహేంద్రవరంలో గణేష ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఇక్కడ ఈ విఘ్నేశ్వరుణ్ణి మా అందరికీ దర్శింపజేసుకున్నటువంటి ఉత్సవ కమిటీకి సర్వదా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక పెద్దవారు చెప్పారు ఎన్నో కవులు ఇలా కీర్తించి ఉన్నారని, ఆ విధంగా శ్రీనాథుడు శృంగారణేశ్వర కావ్యం రాస్తూ జే జేయం చుభజిం జే జేయం చుభజిం తునిష్ట బల సంసిద్ధిం ఇష్ట బల సంసిద్ధిం మదింగోరి నిర్వ్యాజ ప్రౌఢ కృపావలంబు రంజితోరగపతి ప్రోలంబు ప్రాలంబు హేరంబునిన్ అని ఆ విఘ్నేశ్వరుణ్ణి నమస్కారం చేస్తున్నారు. ఆయన ఏ విధమైనటువంటి విఘ్నేశ్వరుడు అంటే, మనస్సులో నా యొక్క సిద్ధిని మా యొక్క బుద్ధిని ప్రేరేపించి నాకు కావలసిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ విఘ్నేశ్వరుడిని నేను ప్రార్థిస్తాను. ఆ విఘ్నేశ్వరుడు ఎలా ఉన్నాడు? నిర్వ్యాజ ప్రవణ కృపావలంబును, ఆయన యొక్క కృప మనకి ఇచ్చేటువంటి ఆయన కరుణ కానీ నిర్వ్యాజము ఏ విధమైనటువంటి మచ్చలేనటువంటి అపారమైనటువంటి కరుణతో నిండి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడు నిర్వ్యాజ ప్రవణ కృపావలంబును గత ప్రశ్యంది దానాంబుని ఆయన ముఖాలు మించి ఆయన చెక్కేళ్ళ మీద మదజలము ఆ యవ్వనముతో ఉన్నటువంటి మదజలము ఆ ఏనుగు ముఖం మీదటువంటి స్రవిస్తూ అందముగా ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఇక పూజాతత్పర దేవదానవ కదంబున్ దేవతలు రాక్షసులు అందరూ కూడా పూజిస్తూ ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వర స్వరూపాన్ని ఇక బాల కేళీ కళా రాజకౌతుక చిన్నపిల్లటువంటి చేష్టలు చేస్తూ ఆ తల్లి అయినటువంటి శంకర పార్వతీదేవికి తండ్రి అయినటువంటి శంకరునికి ఆనందాన్ని చేకూరుస్తూ ఉన్నటువంటి రాజకౌతుక రంజితోరగపతి ప్రోలంబు హేరంబు నేను ఆ హేరంబుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అంటూ పరమ శివభక్తి తత్పరుడైనటువంటి ఆ శ్రీనాథుడు చేసిన వర్ణన ఇది. అటువంటి సిద్ధి బుద్ధి ప్రదాయకమైనటువంటి విఘ్నేశ్వరునికి సర్వదా ప్రణామములు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా ధన్యవాదములు.